ఉషా హలో అండి, ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మీకు 2 మినిట్స్లో ఒక ఐటెం చూపిస్తానండి. ఇవి నల్ల నువ్వులు అండి, ఇది బెల్లం అండి. వీటితో మీకు నువ్వుల లడ్డు చూపిస్తానండి. ఎంతో హెల్తీ రెసిపీ, చూస్తూనే ఉండండి. ఇవ్వండి, నువ్వుల్ని ఈ విధంగా రొట్టెలో వేసుకుని దంచుకోండి. ఈ విధంగా దంచుకోండి. ఇవి కొంచెం దంచిన తర్వాత మళ్ళీ బెల్లం వేసుకోండి. బెల్లం చూసి వేసుకోవచ్చు. ఈ విధంగా దంచాలి. ఇది ఉండండి. ఈ విధంగా నువ్వులు సగం మెత్తగా అయితే సగం నువ్వులు ఉంటాయండి. ఇట్లా ఉన్నప్పుడే మనం బెల్లం వేసుకోవాలి. పొట్టు ఉన్న ఈ నల్ల నువ్వులు మాత్రమే మంచిదండి. ఫుల్ కాల్షియం ఉంటుంది. అందుకని ఈ పొట్టున్న నల్ల నువ్వులతోనే మనం లడ్డు చేసుకుందాం. చాలా బాగుంటుందని చూడండి. ఇట్లా కొంచెం నువ్వు పప్పు బయటకొచ్చి కొంచెం తెల్లగా అయిందండి. ఈ విధంగా దంచుకుంటుంటే మనం ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం బెల్లం చేర్చుకోండి. బెల్లం మీ అవసరానికి తగ్గట్టు వేసుకోవచ్చు అన్నమాట. బెల్లం వేసాను, బెల్లం వేసాను చూడండి. ఈ విధంగా బెల్లం వేసి దంచుకోండి. ముద్దలాగా అవుతుంది. బెల్లం వేస్తే ఈ విధంగా ముద్దలాగా అవుతుంది చూడండి. ఈ విధంగా దంచుకోండి. రోట్లో అయితేనే ఇది బాగుంటుందండి మిక్సీలో కంటే. ఇవన్నీ చూడండి, ఈ నువ్వుల్లో ఉన్న నూనె బయటకు వస్తుంది కాబట్టి బెల్లం ముద్దలాగా అవుతుంది చూడండి. ఈ విధంగా తొక్కితే అప్పుడు మనం వండు చుట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇంకా తొక్కువాలి, బెల్లం అంతా ముద్ద అయ్యేదాకా. ఇలా తొక్కండి, ముద్ద అవుతుంది. చూసారా, ఈ విధంగా ముద్ద అయిపోయిందండి మనకి. ఇప్పుడు దీని ముందు ఎలా చుట్టుకోవాలో చూద్దాం. బెల్లం మీ ఇష్టం అండి, మీ అవసరానికి తగ్గట్టు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది ముద్ద చేస్తూ చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నామండి, చూపిస్తాను మీకు. పీసెస్ రోట్లో ఇదిగోండి, ఈ విధంగా ముద్ద అవుతుందండి. ఇవ్వండి, ఇప్పుడు నేను చూస్తాను ఈ ముద్దని ఉండలు చేసుకున్నామండి. కొంచెం ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా మనకి చేతికి వస్తాయండి. ఇది కొన్ని నువ్వులు, ఈ నల్ల నువ్వులు మాత్రమే తీసుకునండి. శుభ్రంగా గాలిచ్చండి. దీనిలో ఇసుక ఇదిగోండి, నువ్వుల లడ్డు చూడండి ఏ విధంగా ఉన్నాయో. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకొని తినండి అండి. ఈ విధంగా చెయ్యికి నూనె నెయ్యి రాసుకుని, ఈ విధంగా నెయ్యి రాసుకున్నానండి. నెయ్యి రాసుకొని చేస్తే గుడ్రంగా చక్కగా వస్తాయి. రోజు ఒకటి తింటే ఫుల్ కాల్షియం అండి. ఇది పొట్టు తీసి వాడుకోవద్దండి, నువ్వులు యాజ్ ఇట్ ఈస్గా వాడుకోండి అండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. రోట్లో తొక్కి అక్కడక్కడ నువ్వులు పంట కింద తగులుతా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ అండి. ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.